హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవదైన హిందూ పుణ్యక్షేత్రం. భీమశంకర లింగం వెలిసిన ఈ క్షేత్రాన్ని భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగంగా భీమశంకర క్షేత్రాన్ని కొలుస్తారు. సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 122 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమానది ప్రక్కన బావగిరి గ్రామంలో వెలిసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాల్లో ఒకదాని పేరు డాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం ప్రక్కభాగం నుండి నీరనేది ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు షాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. ఇక ఈ భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగారా పద్ధతిలో పీష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే భక్తిభావం కలుగుతుంది. ఒక గుడి లోపల ఉన్న శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. ఆ శివలింగం పైన ఒక కత్తిఘాటు ఉంటుంది. క్రీస్తు శకం 1430లో చిమాంజీ అంజిత్ నాయక్ అను స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు. ఇక ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువ భాగాన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమశంకర జ్యోతిర్లింగం ఒకటి. ఇక జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమశంకర గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు తల్లిని, అమ్మ నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయనా, లంకారాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు నీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు అంటుంది కర్కాటకుడి తల్లి. ఇక ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త మహర్షి శిష్యుడైన సుతీక్షుడనే వాణ్ణి తినబోయారు. తపస్సంపన్నుడైన ఆ మహర్షి నా తల్లిదండ్రులను భస్మం చేశారు, అందువల్ల నేను దిక్కులేని దాన్నే ఇక్కడ కాలం గడుపుతున్నాను అంటుంది. ఇక ఒకరోజు ఇటు వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నువ్వు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకురాని చెప్తుంది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుబట్టాడు. బ్రహ్మదేవుడు గురించి అత్యంత ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధులైన భక్తులను, మహర్షులను బాధించసాగాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. ఇక భీమాసురుడు అతనిపై దండెత్తి అతడిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదీక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలనవాడ, ఈ జపంలేంటి, ఈ శివపూజలేంటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా రాజు ఇవేమి పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోతాడు. రాక్షసుడికి వల్లు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. అప్పుడు రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షసరాజా, మన కనిపించే చరాచర జగత్తంతటికి ఆ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తున్నాను, నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమి చేయలేవు అంటాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని జులిపిస్తూ, ఈ లోకానికి వీడైన కర్త, వీడైన రక్షించేది, ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి భస్మం చేశాడు. ఇక
సుదక్షిణుడు భక్తి పారవశ్యంతో శివుడి పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఇక పరమశివుడి కరుణాకటక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడైందన్న విషయం తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతంలో జరిగిన పోర్లో శివుడు చెమటోడ్చి అసుర సంహారం చేశాడని పురాణగాథ. ఈ విధంగా రాలిన చెమటబొట్లే మరి భీమానదిగా గుర్తింపు వచ్చిందని, భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరం పాతాళం నుండి భూమి మీదకు తీసుకుని వచ్చి శివుడి గురించి దీనాతిదీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా ఉండినట్టు ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడు వెలయవలసిందని కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతాల్లో వెలిశాడు. ఇక ముంబై, పుణె, ఔరంగాబాద్, అహ్మద్నగర్ల నుండి వివిధ రకాలైన వాహన సౌకర్యాలు ఉంటాయి. ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక భీమశంకర్కి దగ్గరి రైల్వే స్టేషన్ ఖజ్రత్. ఖజ్రత్కు రైల్లో వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే భీమశంకర జ్యోతిర్లింగం వెలిసిన ఖండాస్ చేరుకుంటారు. భీమశంకర్ చిన్న గ్రామం. ఇచ్చట కొన్ని సత్రాలు ఉంటాయి. వసతి సౌకర్యాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. పూర్తిగా అడవి కొండల్లోని ఈ ప్రాంతంలో ఆలయం ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనబడే కామరూప దేశపు రక్షణ గోడలు అనేక రకములైన వృక్ష జాతులతో ఎంతో అందంగా ఉంటుంది. వేసవిలోనూ వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. ఖండాస్ నుండి 2 నడక మార్గాలు ఉంటాయి. ఈ మార్గాల ద్వారా సుమారు 6 గంటల సమయం పడుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా భీమశంకర జ్యోతిర్లింగం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.